థ్యాంక్ యూ మేడం, చక్కగా మాట్లాడారు. ఇది ఎక్కడా కూడా ప్రసంగంలా లేదు, ఆత్మీయంగా పంచుకున్నట్టుంది, చుట్టాల మధ్య కూర్చొని మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు మనందరూ ఎదురు చూస్తున్న ఒక ఇష్టమైన వ్యక్తి, నిజంగా చెప్పాలంటే ఆ గ్లామర్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, ఆ గ్లామర్తో పాటు యాటిట్యూడ్ అనే గ్రామర్ కూడా ఉన్న సూపర్ స్టార్ అయ్యే ప్రతి లక్ష్యం తండ్రి నుంచి ఇట్లా డికాషన్ దిగినట్టు దిగి తండ్రిని రోల్ మోడల్షిప్ కింద తీసుకుని మనందరికీ ఇష్టం. మామూలుగా అయితే ఎవరికైనా ఈ హీరోకి ఫ్యాన్స్ అని ఉంటారు, అందరి హీరోల ఫ్యాన్లు, అందరు అమ్మాయిలు, ఆయనకి మాత్రం యూనివర్సల్గా మీకు ఫ్యాన్స్. యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. మహేష్ గారు, వి రిక్వెస్ట్ యూ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. అందరికి నమస్కారం అండి. విజయ నిర్మల గారు నాకు తెలిసి ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ అండ్ డైనమిక్ పర్సనాలిటీస్ ఎవర్. నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రతిసారి నాన్నగారు ఫస్ట్ మార్నింగ్ షో చూసి ఫోన్ చేసి తర్వాత ఆవిడ మాట్లాడేది కంగ్రాచులేట్ చేస్తూ. సరిలేరు నీకెవరు రిలీజ్ తర్వాత నాన్నగారు కంగ్రాచులేట్ చేశారు. సో ఆవిడ మాట్లాడబోతున్నారు అని అనుకుని సడన్లీ ఐ రియలైజ్ దట్ షీ వాజన్ దేర్. ఒక ఎంప్టీనెస్, ఆ లోటు అనిపించింది. టుడే వి ఆల్ డియర్లీ మిస్. ఆవిడకి ఎప్పుడు పుట్టినరోజులు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవారు. సో దిస్ ఈజ్ అ వెరీ స్మాల్ ట్రిబ్యూట్ టు హర్ ఫ్రమ్ అస్. అండ్ ఇవాళ ఆవిడ ఎక్కడ ఉన్నా చాలా సంతోషంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మాట్లాడబోయే స్టార్ గురించి చెప్పడానికి ఈ తరం వాళ్ళైతే మాటలు రావు, నా తరం వాళ్ళైతే నేను చెప్పగలను. ఈ జనరేషన్ రిటార్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కృష్ణ గారు మాట్లాడే లోపల వారి గురించి చెప్తాను. ఆదర్శంలో ఆయన నిజంగా చెప్తాను అందరికంటే గొప్ప వ్యక్తి. ఆయనలో నేను చూసిన కొన్ని ధర్మరాజులో ఉన్న విలువలు ఆయనలో ఉన్నాయి, భీమసేనుల్లో ఉన్న సామర్థ్యం ఆయనలో ఉంది, అర్జునులో ఉన్న పరివర్తన సరళి ఆయనలో ఉంది, నకులుల్లో ఉన్న నైపుణ్యం ఆయనలో ఉంది, సహదేవుల్లో ఉన్న జ్ఞానం ఆయనలో ఉండి మొత్తం అందరూ కలిపి శ్రీకృష్ణుడి తత్వం ఆయనలో ఉండి అందుకే ఆయన పరిశ్రమ శ్రీకృష్ణుడిగా ఉన్నారు. సార్, ఐఎమ్ హానర్డ్ అండ్ ప్రివిలేజ్ టు బి యువర్ ఫ్యాన్ ఫర్ మై లైఫ్ టైమ్. అందరికీ నమస్కారం. విజయ నిర్మల 5-6 పిక్చర్లు యాక్ట్ చేసినప్పుడే నేను డైరెక్ట్ చేయాలనుంది, డైరెక్ట్ చేస్తానుంది. నేను ఒక సలహా ఇచ్చాను, ఇప్పుడే తొందరపడి డైరెక్ట్ చేయక్కర్లేదు, ఒక 100 సినిమాలు యాక్ట్ చేసి ఆ తర్వాత నువ్వు డైరెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పాను నేను. అలాగే 100 సినిమాలు అయిపోయిన తర్వాత మొట్టమొదటి సినిమా బడ్జెట్ తక్కువలో అవుతుందని మలయాళంలో తీసింది, కవిత అనే పిక్చరు. అది అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ విజయోత్సాహంతో తెలుగులో మీనా మొట్టమొదటి పిక్చరు, అది కూడా 100 డేస్ ఆడి సూపర్ హిట్ అయింది. నవయగా వాళ్ళు రిలీజ్ చేస్తే శ్రీనివాసరావు గారు వచ్చి రషెస్ చూసినప్పుడే డెఫినెట్గా ఇది 100 డేస్ ఆడుతుందని రష్ చూసే చెప్పారు ఆయన. అదే నిజమై 100 డేస్ అయ్యి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా 46 సినిమాలు తను తీస్తే 95% హిట్లే తీసింది, ఏదో 2-3 పిక్చర్లే ఫెయిల్ అయినవి. అంత గొప్ప దర్శకురాలు నటి, నా బాధ్య కావటం నా అదృష్టం. డెఫినెట్గా ఈ రోజున మన మధ్యన లేకపోవటం చాలా బాధాకరం. విజయ నిర్మల గారి మీద ఉన్న అభిమానంతో ఈ సభకు విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూ మాంక్స్.